హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి నేను మీకు ఇంకొక శాండ్విచ్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మనం పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కానీ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ అండ్ వాళ్ళ లంచ్ బాక్సెస్లో స్నాక్స్ బాక్సెస్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు సో ఫస్ట్ ఇక నేను ఒక బౌల్లోకి ఒక పొటాటోని అదే ఒక బంగాళదుంపని ఉడికించుకునేది ఇలా స్మాష్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు క్యాప్సికమ్ పీస్ పీసెస్ అండ్ వన్ స్పూను గ్రీన్ చిల్లీ పీసెస్ అండ్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అండ్ కొద్దిగా కారం టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలా వేసేసి అండ్ కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మనం ఇది మధ్యలోకి స్టఫింగ్కి పెడుతున్నామండి సో అందుకే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇలా స్మాష్ చేసేసి పక్కన ఉంచేస్తున్నాను ఇప్పుడు నేను ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాని మీదకి టొమాటో సాస్ని అదే కెచప్ ఉంటుంది కదా సో ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి సో ఇంకొక బ్రెడ్ పీస్ మీదకి గ్రీన్ చట్నీ అండి నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు వీడియో పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేయండి సో ఇలా గ్రీన్ చట్నీ కూడా వేసుకున్న తర్వాత పైన మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో మిక్చర్ ఉంది కదా అది కూడా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని పైన కొద్దిగా మిరియాల పొడిని స్ప్రింకిల్ చేసుకొని అండ్ పైన మొజరేలా చీజ్ అండి ఇది మనకు సూపర్ లో దొరుకుతుంది ఇలా చీజ్ మొత్తం కూడా వేసేసుకొని పైన మనము టొమాటో కెచప్ బ్రెడ్ ఉంది కదా దాంతో ఇలా పైన పెట్టేసుకొని ఒక్కసారి అలా జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక ని తీసుకొని అది బాగా హీట్లో ఉండాలండి హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ని వేసేసి ఈ బ్రెడ్ పీసెస్ని చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లో మనము రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటామన్నమాట సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము అటు ఇటు తిప్పుకుంటూ బ్రెడ్ పీసెస్ని కాల్చుకుంటాము సో ఎంతో సింపుల్గా టేస్టీగా అండ్ పిల్లలకు మనం ఇంట్లో ఇలాంటి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు కదా వాళ్ళు అవి ఇవి తినే బదులు ఇలాంటి బ్రెడ్తో చేసిన రెసిపీస్ అయితే వాళ్ళకు కూడా హెల్త్కి మంచిదని మీకు చూపిస్తున్నాను సో ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బ్రెడ్ని వేయించుకోవాలన్నమాట క్రంచిగా ఉంటుందండి బ్రెడ్ దీన్ని మనం టొమాటో సాస్తో లేకపోతే డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది అండ్ టొమాటో అయితే పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా తింటారనమాట సో ఇలా రెండు వైపులా వేయించుకొని ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు పీసెస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి సో మనం మధ్యలో ఆలు స్టఫింగ్ పెట్టాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో చూస్తున్నారు కదా మన శాండ్విచ్ చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మధ్యలో మనకు ఇది పానీపూరి మసాలా లాగా కదా ఆలు మిక్చర్ అనేది అందుకే వాళ్ళకు కూడా నచ్చుతుంది అనమాట చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ ఇది మనము బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు అండ్ పిల్లలకు లంచ్ బాక్సెస్లో స్నాక్స్ బాక్సెస్లో కూడా ఇలాంటివి పెడితే సరిపోతుంది సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మనం మన ఛానల్లో ఆల్రెడీ శాండ్విచ్ రెసిపీస్ టూ త్రీ టైప్స్ ఉన్నాయండి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి